కీర్తన 94వ చరణం మనం చూస్తే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములనియు ఉత్సహించి సంతోషించదము. మోషే గారు రాసినటువంటి ఈ కీర్తన మనం గమనించినట్లయితే, మన జీవితకాలం అంతా సంతోషంతో సమాధానంతో ఆనందంగా మనం జీవించాలంటే ఉదయమున ఆయన కృపతో మనం నింపబడాలి అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో సంతోషం ఎల్లకాలం ఉంటుందంటే చాలామంది చెప్పలేరు. కానీ ఎవరైతే దేవుని కృపతో వారు నింపబడతారో, ప్రభు యొక్క కృపతో తమ హృదయాలు నింపుకుంటారో, వారి జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ప్రభువు మన హృదయాల్లో నివసిస్తున్నాడు కనుక ఏమి ఉన్నా లేకున్నా నువ్వు సంతోషించగలుగుతావు. హబక్కూకు భక్తుడు అంటాడు, శాలలో పశువులున్నా లేకున్నా, చేనులో పైరున్నా లేకున్నా, నేను నా రక్షణకర్త అయినటువంటి ప్రభువులో ఆనందిస్తున్నాను అనేటువంటి మాట. ఎవరైతే ప్రభువుని తమ సొంత రక్షకుడిగా కలిగి ఉంటారో వారి జీవితాల్లో సంతోషిస్తారు. వారి మోముల మీద, వారి తలలపైన నిత్యానందం ఉండునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువుని రక్షకుడిగా కలిగినటువంటి వారు, వారు ప్రతి ఉదయమున దేవుని కృప కొరకు వారు కనిపెట్టుకుని ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆ కృపతో వారు నింపబడుతున్నారు కనుక వారి జీవితకాలం అంతా కూడా సంతోషంగా ఉంటారు. అది లేదు ఇది లేదు అనేటువంటి వేదన వారికి ఉండదు. ఉన్నదానిలో సంతృప్తి కలిగి దేవుని కొరకు ఆనందంగా వారు జీవించేటువంటి కృప. అట్టి అనుభవాలు గుండాన్ని వెళ్ళగలుగుతున్నావా? అట్టి అనుభవం నీకుందా? దేవుని కృపతో నింపబడుతున్నావా? ఎప్పుడైతే దేవుని కృపతో నువ్వు నింపబడతావో నీ జీవితం అంతా ఆనందమయంగా ఉంటుంది అని లేఖనం సెలవిస్తూ ఉంది.